అసలు ఎవరి కోసం సెక్రటరీ డెమోలిషన్, ఎవరి కోసం కొత్త సెక్రటేరియట్, ఎవరికి అర్థం కాని విషయం. చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. దురదృష్టకరం, తెలంగాణలో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. ఎప్పుడన్నా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ పొరపాటు చేస్తే జ్యుడిషియరీ స్టెప్ ఇన్ అయ్యేది. ఈరోజు తెలంగాణలో ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ద జ్యుడిషియరీ ఆఫ్ తెలంగాణ, దట్ దిస్ రేప్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ బ్రాడ్ డే లైట్, దిస్ డెస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ కుడ్ నాట్ బి స్టాప్డ్ బై ద కోర్ట్స్. మరి హైకోర్టులో ఇది ఈ డెమాలిషన్ నిలిపివేయలేమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే లోపడగా డెమాలిషన్ చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దిగజారి కేసీఆర్ ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుందో అందరం ఆలోచన చేయాలి. ప్రపంచం మొత్తం, మానవ జాతి మొత్తం, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కరోనా వ్యాధితో మరి కుదేలైపోతుంటే, హ్యుమానిటీ ఇస్ ఫేసింగ్ ఏ క్రైసిస్, కేసీఆర్ మాత్రం ఆయన మూఢనమ్మకాలు మరి మరేందో గాని ఇంకో 50 ఏండ్లు 100 ఏండ్లు లైఫ్ ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ని డెమాలిష్ చేసి వేల కోట్లతో కొత్త భవనాలు కట్టడం, ఇది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేరు, రైతులకు రుణమాఫీ ఇవ్వరు, విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇవ్వరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు, మిడ్ డే మీల్ స్కీమ్స్కి ఇవ్వరు, ఎస్సీ ఎస్టీ బీసీలకి లోన్లు ఇవ్వరు. కానీ సెక్రటరీయేట్ కూల్ చేసి కొత్త భవనం కోసం ఇది, దిస్ ఈస్ ఎ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. దానికి ఏ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గమనించాలి. ఈ తుగ్లక్ ప్రభుత్వంలో, మరి ఒక పిచ్చి తుగ్లక్ రాజ్యంలో ఒక్క కుటుంబం బాగుపడడానికి మన అందరం బలైపోవాలనా? సమాజంలో అన్ని వర్గాలు, ఇది సెక్రటరీ ఎవరి ఆస్తి? ఇది మన అందరి ఉమ్మడి ఆస్తి. కూలగొట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆడ కొత్త బిల్డింగ్ ఎవరికి అవసరం? ఇంత విలాసవంతమైన జీవితం ఎవరికి అవసరం? 1,00,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఎవరికి అవసరం? కోట్ల రూపాయల కార్లు ఎవరికి అవసరం? చార్టర్డ్ ఫ్లైట్లు ఎవరికి అవసరం? కల్వకుంట్ల కుటుంబానికి, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో కాదు. ఇది రియలీ రియలీ ఇట్స్ ఎ వెరీ సాడ్ డే. నేను ఒక రాజకీయవేత్తగా, ఒక ఎంపీగా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక పౌరునిగా కేసీఆర్ నీకు సిగ్గుచేటు అని చెప్తే మనం చేస్తాం. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఆ సెక్రటరియట్ బిల్డింగ్, మేమందరం మంత్రులు ఉన్నాం, చాలా బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లల్లా 2012-13 పూర్తయిన బిల్డింగ్లు, వాటిని కూల్చివేయడం అంటే అసలు దీనికి ఏమన్నా, ఇది ఒక ప్రజాస్వామ్యమా? మనం నార్త్ కొరియాలో ఉన్నావా, బర్మాలో ఉన్నావా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా? అండ్ జ్యుడిషియరీపై కూడా మా పూర్తి తెలంగాణ పబ్లిక్ ఇస్ టోటలీ డిసప్పాయింటెడ్ ఇన్ ద జ్యుడిషియరీ. రెండో విషయం, ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చింది గవర్నర్ గారు పిలవడం, చీఫ్ సెక్రటరీ గారు పోకపోవడం. గవర్నర్ గారు మేము అపీల్ చేస్తుంటే ఈ చీఫ్ సెక్రటరీ రాడమ్మా, అతని అపాయింట్మెంటే ఇల్లీగల్, అతను వేరే రాష్ట్రం కేడర్ చెందిన ఆయన, అతను ఒక 15 మందిని సీనియారిటీ జంప్ చేసి వచ్చిన ఆయన, ఆయన ముఖ్యమంత్రికి ఒక మరి తొత్తుగా పనిచేసి తప్పితే ఈ రాష్ట్రానికి బ్యూరోక్రసీకి హెడ్గా పనిచేయడు. ఒక గవర్నర్ కార్యాలయాన్ని, ఒక ఉన్నతమైన గవర్నర్ సంస్థని, ఒక రాజ్యాంగ సంస్థని అవమానపరిచినందుకు యూ మస్ట్ రికమెండ్ సీరియస్ యాక్షన్. ఫస్ట్లీ, సోమేష్ కుమార్ ఇస్ నాట్ ఎంటైటిల్డ్ టు బి చీఫ్ సెక్రటరీ హియర్, హీఈస్ నాట్ ఫిట్ టు బి చీఫ్ సెక్రటరీ హియర్. అతను అటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఉండి ప్రజల ఆరోగ్యం విషయంలో మీరు సమ్మన్ చేస్తే రాకపోవడం అంటే, ఇది మేము అంటనే ఉన్నాం ఎప్పుడు, తెలంగాణలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది,
రాజ్యాంగ సంస్థలు ఏవి బతకయి అది దీనికి ఇంతకంటే నిదర్శనం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కేసీఆర్ వైఫల్యం వల్లనే హిస్ నెగ్లిజెన్స్ ఇగ్నోరెన్స్ ఇన్కాంపిటెన్స్ అసమర్థత వల్లనే తెలంగాణలో ఈరోజు కరోనా విజృంభిస్తుంది. ఈ పెద్ద మనిషే శాసనసభలో పారాసిటమాల్తో కరోనా క్యూర్ అవుతుంది, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటితే కరోనా క్యూర్ అవుతుంది, మాస్క్లు వేసుకున్నా పర్వాలేదు, మరి 1000 కోట్లతో కొట్లాడతాం అని చెప్పిన ఆయన ఇప్పుడు పరారైపోయిండు. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తే ముఖ్యమంత్రి ఎక్కడికి మాయమైపోయిండు? తెలంగాణ ప్రజానీకం అడుగుతున్నది. మేము మొదటి నుంచి టెస్టింగ్ అని చేయమంటే టెస్టింగ్ చేయలేదు. ఈరోజు తెలంగాణలో ఒక కరోనా విస్ఫోటం జరుగుతుంది. వీళ్ళు చూపెట్టిన సంఖ్యల కంటే ఎన్నో రెట్ల సంఖ్య ఎక్కువన్నది, వీళ్ళు చూపెట్టిన సంఖ్య కంటే ఎన్నో రెట్లు మరణాలు ఎక్కువన్నాయి. కేసీఆర్ హస్ గాట్ కాట్ ట్రైంగ్ టు చీట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డాడు. ఈ అండర్ టెస్టింగ్ అండర్ రిపోర్టింగ్ చేసి అగేన్స్ట్ ఆల్ గైడ్ లైన్స్ అగేన్స్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ మరి కరోనాలో కరోనా హ్యాండ్లింగ్లో పూర్తిగా ఫెయిల్ అయిండు. మేము ఈ పాత సెక్రటరియేట్ బిల్డింగ్ని కరోనా హాస్పిటల్గా మార్చమని చెప్పాను, అది మన పొరపాటు అండి. మీరు టిమ్స్ అన్నారు, ఇప్పటివరకు టిమ్స్లో ఒక డాక్టర్ లేదు, ఒక సరిగ్గా లేదు. హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో ఒక బెడ్ లేదో వెంటిలేటర్ లేదు. సెక్రటరియేట్ అండి కొంతకాలం హాస్పిటల్లో హాస్పిటల్గా ఉపయోగించడం ఏమైనా పాపమా? ఈ చీకటి కుట్రలో పాల్గొన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సిగ్గుపడాలి మీరు. మరి ఇటువంటి ఇట్ ఇస్ ఏ సీరియస్ క్రైసిస్, దేర్ ఇస్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. ఈ సమయంలో మీరు ఇటువంటి చర్యలకి మీరు తోడ్పాటు చేయడం, మరి దానికి భాగస్వామ్యం కావడం, మరి మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కరోనా విషయంలో నేను కొన్ని స్పెసిఫిక్ డిమాండ్స్ పెడితే దయచేసి మీరు ఇది హైలైట్ చేయాలని కోరుకుంటున్నాం. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలే. కేసీఆర్ గారు ఇది మీరు ఒప్పుకోకుంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఉద్యమం మొదలు పెడతాము. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలే. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంటే మరి కేసీఆర్ గారికి ఏమైందో? టెస్టింగ్ అక్కడ తెలంగాణలో 100,000 టెస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల టెస్టులు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా వ్యాధి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, తెలంగాణ నుంచి ట్రీట్ చేయడం లేదు. వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఏదో రేట్లు ప్రకటించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వీళ్ళు ప్రకటించిన రేట్ల కంటే పదింతలు ఛార్జ్ చేస్తున్నాయి. ఎందుకు అజిబాషి లేదండి? లేకపోతే మనం ఏమన్నా మన లింకులు ఉన్నాయా, మతలం ఉందా వెనక? ఎందుకు ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ఛార్జీలు మీరు ప్రకటించిన ఛార్జీలు అమలయ్యేటట్టే చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎనీవే కరోనా వ్యాధిని పూర్తిగా ఆరోగ్యశ్రీ తీసుకుని నిరుపేదలకి కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఉచితంగా అయ్యేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ విధంగా కాకుంటే మాత్రం మేము తప్పనిసరిగా చాలా సీరియస్గా ఉద్యమం చేపడతామని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫ్రంట్ లైన్ కాంబాట్ వారియర్స్కి నరేంద్ర మోదీ గారు మెడికల్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్కి వాళ్ళు ఆన్ డ్యూటీ ఈ వ్యాధి సోకి మరణిస్తే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ఒక స్కీమ్ ప్రకటించారు. ఆ స్కీమ్ని తెలంగాణలో కూడా అమలు చేస్తూ జర్నలిస్టులని పోలీస్ సిబ్బందిని కూడా ఆ ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్గా ట్రీట్ చేసి వాళ్ళకు కూడా కరోనా వ్యాధి వల్ల చనిపోతే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
చివరిగా కరోనాతో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అత్యంత బీదవారు. వారి వారి కుటుంబాలకి బ్రెడ్ విన్నర్స్, వారి కుటుంబం మొత్తం వాళ్ళ మీద ఆధారపడింది. కరోనాతో చనిపోయిన నిరుపేదలకి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి, అది పెద్ద అమౌంట్ కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.